వెల్కమ్ టు QII న్యూస్. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా, నిజం రాసే సత్తా మాకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర కళ్యాణ స్వామివారి కొండపైన ఈరోజు విశ్వక్షేమ పూజ, భగవత్ పుణ్యవాచనము, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధన, జలాదివాసము, హోమాలు, వాస్తు పూజలు ఈరోజు వేద పండితులతో నిర్వహించబడ్డాయి. శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర కళ్యాణ స్వామి కొండపై జరుగుతున్న పూజా కార్యక్రమ దృశ్యాలు ఇప్పుడు మీకోసం ప్రచారం చేయబోతున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాజ్యశవక్షసం శ్రితచేతసమందారం శ్రీనివాసమహం భజేత్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీ 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 త్రిదండ్రి చిన్నశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో గరుడాద్రి పర్వతంపై వేయించేసినటువంటి నూతనముగా ఆలయ ప్రారంభోత్సవం ఈరోజు నుండి 3 రోజుల వరకు శ్రీ పాంచరాత్రాగమానుసారము త్రయాన్నిక దీక్షతో అనేకమైనటువంటి వేద పండితులతోటి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది. మొదటగా విశ్వక్షేమ పూజ, భగవత్ పుణ్యాహ వాచనము, పరిషత్తు, అలాగే ఋత్విగ్ వరణ, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధన, చక్రాబ్ధి మండలము, అలాగే జలాధివాసము, సాయంకాలం మరలా విశేషమైనటువంటి హోమాలు, క్షీరాధివాసము, రేపటి రోజు వాస్తు పూజ, సాయంకాలం దర్బారు సేవ, ఎల్లుండి 1వ తారీఖు బుధవారం మృగశిర నక్షత్రయుత మేనలగ్నమందు 7:25 గరుడాద్రి పర్వతంపై శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత గరుడాద్రి వెంకటేశ్వర స్వామివారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన చేయుటకు మా వేద పండితులచే నిర్ణయింపబడింది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ యొక్క 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందుతారని మరీ మరీ కోరుతున్నాం. గరుడాద్రి వెంకటేశ్వర అయిన మహ ఈడుగు కొత్త వలస పరిసరాల్లో డిజల రోడ్లో గరుడాద్రి వెంకటాద్రి కొండపై శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామివారి మూర్తి ప్రతిష్టా కార్యక్రమం 1/3/23 జరుపుటకు ఆలయ కమిటీ వారి నిర్ణయం మేరకు కార్యక్రమాలు 28, 29, 30, 27, 28 మూడు రోజులు కూడా నిన్నటి దినం విగ్రహాలని కొండపైకి తీసుకురావటం, అలాగే నగర పర్యటన నిమిత్తం ఉత్సవ విగ్రహాలని ఊరేగింపు కార్యక్రమం నిన్న జరిగింది. అలాగే ఈ రోజుని మన యోగ పండితులచే మొత్తం యజ్ఞాలు, హోమాలు, కార్యక్రమాలు స్వామివారికి నిర్ణయింపబడుతున్నాయి. అలాగే తర్వాతను రేపు కూడా ఇవే కార్యక్రమాలు, మళ్ళీ యజ్ఞాలు, హోమాలు అన్నీ నిర్వహించబడతాయి. ఎల్లుండి 1వ తేదీన 7 గంటలకి యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కొత్త వలస మండలం ఎస్కోట్ నియోజక ప్రజలు 50 మందికి కూడా ఈ మీడియా ద్వారా భక్తులు 50 మందికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని ఆ స్వామివారి కరుణా కటాక్షాలు పొందగలందుకు మీ అందరికీ మా యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం. వచ్చే దాతలు కూడా ఈ గుడి నిర్మాణాలు కూడా మా యొక్క భాగస్వామి ఉదరాన్ని అందరినీ విన్నవించుకుంటూ మాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ. నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు అనగా 27వ తారీఖు మహా యజ్ఞాలు జరుగుతున్నాయి, పండితుల చేత జరుగుతున్నాయి. కావున ఈ కార్యక్రమానికి అందరూ రేపాదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా రేపు 28వ తారీఖు ఇంకా పూజలు జరుగుతున్నాయి. 1వ తారీఖు 7:50 విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, తర్వాత కంసాల చేపైన కొండపైన గుడిపైన కలశాలు పైన చేయడం, కలశాలు పెట్టి చేయడం, అలాగే
బూర్లు చేయడం మహా రేపు ఎల్లుండి కూడా మహా పూజలు కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరుకున్నాం. ఇంతవరకు QNN న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.